జొన్న పేరాల పిండితో రెసిపీ తయారు చేయు విధానం. ముందు కడాయి వేడి చేసిన తర్వాత జొన్నలు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టాలి. చూశారు కదా, జొన్న పిల్లలు రెడీ అయ్యాయి. ముందుగా కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత జొన్న పిల్లలు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అరకప్పు పుట్నాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీల పొడి వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత తగినంత బెల్లం వేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిని వేరొక పాత్రలో తీసుకోవాలి. దానిపై డ్రై ఫ్రూట్స్ అలాగే వేడి చేసిన నెయ్యిని పోసుకోవాలి. ఏకాదశి స్పెషల్, ఎంతో రుచికరమైన జొన్న పేలాల రెసిపీ రెడీ.